రాష్ట్రంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది ముఖ్యంగా ప్రతిపక్షాల కూటమికి సంబంధించి అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి టీడీపీ జనసేన కూటమిగా వచ్చే ఎన్నికలకు వెళ్తాయనుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా చేపట్టిన ఢిల్లీ పర్యటన మరిన్ని రాజకీయ సమీకరణాలకు కారణమవుతుందా అన్న చర్చకు దారితీసింది ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్రనాయకులు కలిసిన పవన్ కళ్యాణ్ కొన్ని ప్రతిపాదనలను వారి ముందు ఉంచినట్టు తెలుస్తోంది అయితే పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీ వెళ్లేందుకు సిద్ధమవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది పవన్ బీజేపీతో ఎందుకు వెళ్తాడు అనేది రెడ్ బీబీసీ ఫోకస్లో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో తెలుగుదేశం పార్టీ ఉత్సాహంగా ముందుకు సాగుతుంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనతో వైసీపీని అధికారంలోకి దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ప్రతిపక్షాల ఎత్తులను గమనిస్తూ అధికార పార్టీ వైసీపీ అడుగులు ముందుకు వేస్తోంది రెండోసారి అధికారాన్ని చేజెక్కించుకోవాలన్న లక్ష్యంతో వైసీపీ వ్యూహ వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది అధికార పార్టీకి ధీటుగానే తెలుగుదేశం పార్టీ జనసేన సిద్ధమవుతున్నాయి మూడు పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసే దిశగా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలు నడుపుతున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం కాగా తమతో పాటు బీజేపీని కూటమిలో భాగస్వామిగా చేయాలని భావిస్తున్నారు అందుకు అనుగుణంగానే కొద్ది రోజుల క్రిందట పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళి బీజేపీ ముఖ్య నాయకులను కలిశారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ఉమ్మడిగా పోటీ చేయాల్సిన ఆవశ్యకత బీజేపీ ముఖ్య నాయకులకు పవన్ కళ్యాణ్ వివరించారు ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సహజ వనరులను దోపిడీ చేస్తుందని ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతుందని ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేస్తుందంటూ బీజేపీ ముఖ్య నాయకులకు పవన్ కళ్యాణ్ వివరించారు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ రావాలని ఈ సందర్భంగా ఆయన కోరినట్టు తెలిసింది బీజేపీ కలిసి వచ్చేందుకు సిద్ధపడేనా అంటే ఏమో అనే సమాధానం వినిపిస్తోంది జనసేనతో కలిసి ప్రయాణం సాగించేందుకు బీజేపీ నాయకులకు అభ్యంతరం లేదు అయితే ఈ కూటమిలో టీడీపీ ఉండడాన్ని బీజేపీ నాయకులు అంగీకరించడం లేదు జగన్ గద్దె దించాలంటే ముందుకు వస్తామని చెబుతున్న బీజేపీ టీడీపీతో మాత్రం కలిసి రావాలన్న ఆలోచనను బీజేపీ నాయకులు చేయలేకపోతున్నారని జనసేన పార్టీకి చెందిన ముఖ్య నాయకులు చెబుతున్నారు జనసేన బీజేపీ కలిసి వెళ్తే సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను పెట్టేందుకు బీజేపీ వెనకాడ్డం లేదు కానీ టీడీపీని ఇందులో కలిపి చంద్రబాబును ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ముందుకు తీసుకువెళ్లడానికి మాత్రం బీజేపీ నాయకులు సుముఖత వ్యక్తం చేయడం లేదన్నది జనసేన నాయకుల నుంచి వినిపిస్తున్న మాట కూటమికి లీడర్గా ఉండాలని పవన్ కళ్యాణ్ భావన అంటే అవుననే సమాధానం వ్యక్తమవుతోంది రాష్ట్రంలో ఏర్పాటు చేసే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నాయకత్వం వహించాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది అయితే పవన్ నాయకత్వాన్ని ఇటు బీజేపీ కానీ అటు తెలుగుదేశం కానీ అంగీకరించే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదనేది విశ్లేషకుల మాట జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే అత్యధిక సీట్లు ఇవ్వడంతో పాటు సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ని ప్రకటించడానికి సిద్ధపడుతున్న బీజేపీ కూటమి ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను పవన్ కళ్యాణ్కు ఇచ్చేందుకు మాత్రం అంగీకరించడం లేదనేది విశ్లేషకులు చెబుతున్నమాట అదే సమయంలో పవన్ కళ్యాణ్తో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న టీడీపీ కూడా కూటమి బాధ్యతలను పవన్కు అప్పగించేందుకు అంగీకరించదన్న వాదన వినిపిస్తోంది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అవసరమైన సహకారాన్ని మాత్రమే టీడీపీ జనసేన నుంచి కోరుకుంటుంది అంతకు మించి ఏ సాయాన్ని త్యాగాలను చేసేందుకు టీడీపీ సిద్ధం కాబోదన్నది ఆ పార్టీ నాయకుల నుంచి వినిపిస్తున్నమాట సో చూడాలి మరి రాబోయే రోజుల్లో పవన్ వ్యూహం ఎలా ఉండిపోతుందో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు